अनकापल्ली जिला अनकापल्ली स्थानिक नेहरू चौक नालुगु रोड्ल जंक्षन लो तेलुगुदेशं पार्टी जातीय प्रधान कार्यदर्शि नारा लोकेश पिलुपु मेरकु माजी एमएलए टीडीपी नियोजकवर्गं इंचार्ज पीला गोविंद सत्यनारायण आध्वर्यंलो टीडीपी पार्टी श्रेणुलु न्यायानिकि संकेल्लु कार्यक्रमं निर्वहिंचारु। చేతులు కాళ్ళు తాళతో కట్టుకొని నల్ల రిబ్బన్లతో ప్రదర్శన చేశారు। రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుందని అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావాలని నినాదాలు చేశారు। ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది। ఈ సందర్భంగా నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్ పీల గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి కుట్రలు దేశానికి చాటేలా న్యాయానికి సంకేలు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు। చంద్రబాబు అరెస్టును ప్రపంచ దేశాలన్నీ ఖండిస్తున్నాయని తెలిపారు। ఆయన విజన్ ఏంటో ఐటీ ఉద్యోగులను అడిగితే తెలుస్తుందని పేర్కొన్నారు। జైల్లో చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు। ఆయన ప్రాణాలకు ఏమైనా జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు। జైలు శాఖ డీఐజీ వైకాపా కార్యకర్తగా మాట్లాడుతున్నారని ఆరోపించారు। రాష్ట్రంలో రాక్షస పాలనకు చరమగీతం పలికే రోజు దగ్గరలోనే ఉందన్నారు। రానున్న ఎన్నికల్లో వైసీపీని భూస్థాపితం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సాధికారిక సమితి గవర్నర్ కన్వీనర్ మల్ల సురేంద్ర, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీ, అర్బన్ జిల్లా ఉపాధ్యక్షుడు బీఎస్ఎంకే జోగినాడు, పొలారపు త్రినాథ్, ఆళ్ల రామచంద్ర, దాడి జగన్, కర్రి గోపి, టీడీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు కొనతాల రత్నకుమారి, శంకర పద్మలత, ధనాల విష్ణు చౌదరి, కొనతాల శ్రీనివాసరావు, కొనతాల నూకునాయుడు, కాయల ప్రసన్న లక్ష్మి, పెట్ల రాజు, కాండ్రేగుల చిన్న, పచ్చకూర రాము, ఆకుల నానాజీ, భానుచందర్ అకి, కసింకోట టీడీపీ నాయకుడు కాయల మురళి, రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి గొంతిన శ్రీనివాసరావు, జిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఉగ్గిన రమణమూర్తి, కసింకోట మండల తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కలగా సోమేశ్వరరావు, హెచ్ఎల్ఏ టీడీపీ అధ్యక్షులు నాయనం శెట్టి రమణారావు, మాజీ సర్పంచ్లు బుద్దిరెడ్డి గంగయ్య, కర్రి దుర్గునాయుడు, కసింకోట మండల తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జెర్రిపోతుల నూకునాయుడు, నారిపల్లి ప్రసాద్, తాడేల సూరిబాబు, మండపల్లి శివ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు। మన రాష్ట్ర అధ్యక్షుల వారు, మన దేశ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గారు లోకేష్ గారు పిలుపు మేరకు ఈరోజు తెలుగు వారందరూ మన ఆంధ్రప్రదేశే కాదు ప్రతి చోట కూడా ఈరోజుకి చట్టానికి కళ్ళు లేవు, న్యాయానికి సంకెళ్ళు అనే నిదానంతో ప్రతి చోట కూడా ఈ నిరసన కార్యక్రమం చేపట్టమని మన యువ నాయకులు నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన అనకాపల్లి పట్టణంలో మన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ పేరు పేరున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం। ఈరోజు నిన్న మొన్న మూడు రోజుల నుంచి చూస్తున్నాం మన అధినాయకుడి హెల్త్ బులెటిన్ విషయంలో ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక నిరంకుశ పాలన గతంలో చట్టాల్లో చాలా మంది చూసాం ఇదే సైకో। ఆ రోజు చల్లపల్లి జైల్లో ఉండేటప్పుడు ఏసీ ప్రొవైడ్ చేశారు, ఆ రోజు క్లాస్ 1, ఆ రోజు చట్టసభలో ఎవరైతే ఎన్నుకుంటారో క్లాస్ 1 ఫెసిలిటీస్ తోటి ఆ రోజు ఈ సైకో నా కొడుకు 16 నెలల జైల్లో విలాసవంతమైన జీవితాన్ని ఎంజాయ్ చేశారు। ప్రతి రోజు కూడా తన సతీమణి వైఎస్ భారతి గారు కూడా ఎవ్రీ డే అక్కడ ఉండేవారు, వాళ్ళకి మొలాఖత్తులు లేవు, వాళ్ళకి రూల్స్ లేవు, వాళ్ళకి ఏసీలు అన్ని సక సౌకర్యాలు కూడా ఆ రోజు చట్టాలు ఉన్నదానికంటే ఎక్కువ ఫుల్లో ఇచ్చారు। మన నాయకుడికి మీ అందరికీ తెలుసు స్కిన్ ప్రాబ్లం ఉందని పలుమార్లు అభ్యర్థించినా ఏసీ కూడా ప్రొవైడ్ చేయలేదు। మండు టెండ ఎండాకాలంలో ఉంది, సమ్మర్లో ఉంది, ఈరోజు టెంపరేచర్ రాజమండ్రిలో అయితే 40 డిగ్రీలు ఉంది టెంపరేచర్, ఆ 40 డిగ్రీల టెంపరేచర్ లో ఈ సైకో నా కొడుకులో ఏసీ కూడా ఉన్న ఏసీ కూడా ఇప్పించేశారు, ఎందుకంటే పైచాచి ఆనందం పొందుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి। అలాగే మొన్న చూశారు ఆ డాక్టర్ రిపోర్ట్ కూడా 5 కేజీల బరువు తగ్గితే ఈ జైల్లో ఉన్న అధికారులు
జగన్మోహన్ రెడ్డి తత్తులై ఆయన ఇంట్లో కుక్కల్లా ప్రవర్తిస్తున్నాడు. ఆ జైలు డిఐజి గారు ఆయనకు ఉచ్చం నీచం ఉందో లేదో తెలియట్లేదు. ఓన్లీ 7 నెలలు నువ్వు మళ్ళా చంద్రబాబు గారు ఇంటి ముందు గేటు కాపల కాదు చంద్రబాబు బూట్లు దృశ్య పరిస్థితి తెచ్చుకుంటాడు. ఈరోజు రాజమండ్రి జైల్లో ఉన్న డిఐజి ఈయనకు మినిమం కామన్ సెన్స్ ఉందా? అసలు నీ చదువుకి ఏమైనా అర్థం ఉందా? ఏం మాట్లాడుతాడో అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతాడో కూడా అర్థం కావట్లేదు. డిఐజి కేరళలో ఉన్న ఆఫీసర్ డాక్టర్లు ధృవీకరించారు ఆయనకి తక్షణమే ఏసీ ప్రొవైడ్ చేయాలా, ఆయనకి స్కిన్ ప్రాబ్లం సీరియస్ గా ఉంది అని చెప్పినా మినిమం అన్నం తింటున్నా గడ్డి తింటున్నా ఆ మనిషికి తెలియాల. అంత నీచే అతి నీచంగా ప్రవర్తిస్తున్నారు ఈరోజు రాజమండ్రి జైల్లో. లాస్ట్కి మన భారతదేశంలో ప్రథమ పౌరురాలు మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనసు సరించింది. ఆవిడంటే మన యువనాయకు నారా లోకేశ్వర్ ఇచ్చిన రిప్రజెంటేటివ్కి తక్షణమే స్పందించి రాత్రి టీవీలో చూసాం అందరూ, తక్షణమే హోమ్ డిపార్ట్మెంట్కి రిఫర్ చేసింది. తక్షణం ఆంధ్రలో జరుగుతున్న నిరంకుశ పాలన పట్ల తక్షణం ఎంక్వైరీ చేసి తక్షణ రిపోర్ట్ ఇవ్వమని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు రాష్ట్రపతి గారు ఆయన ఆవిడ మనసు చలించింది. ఎందుకంటే ఒక మహత్తమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు మన ఆంధ్ర రాష్ట్రమే కాదు యావత్ భారతదేశం అంతా ఈరోజు చంద్రబాబు గారు మద్దతు చెప్తున్నారంట. ఆయన గతంలో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన మీద ఉన్న అభిమానం ఆయన ఒక క్లీన్ చిట్ తెల్ల కాగితం లాంటి మనిషి, తెల్ల కాగితం ఎలాగో వైట్ పేపర్ అంత క్లీన్ చిట్ కావాలి ఆయన ముఖ్యమంత్రి. అలాంటి ముఖ్యమంత్రి మీద ఈ నీలాపు నిందలేసి ఈ దుర్మార్గుడి సైకోనా కొడుకు ఈ జగన్మోహన్ రెడ్డి తన పిల్లందరూ పెప్పు పొందడానికి లండన్ వెళ్ళేటప్పుడు పిల్లందరూ మెప్పు పొందడానికి అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి ఆయనకి మినిమం వసతులు లేకుండా ఆ వావరెట్ ట్యాంక్ లో కూడా పురుగులు కూడా ఉన్నాయట నీటిలో. ఆ వావరెట్ ట్యాంక్ లో కూడా పురుగులు ఉన్నాయట. ఆ పురుగులతో నీళ్లు స్నానం చేయడం వల్ల ఆయనకి స్కిన్ ప్రాబ్లం వచ్చింది, టెంపరేచర్ కూడా పెరిగిందట. తక్షణమే రాత్రి టీవీలో చూస్తే ఆశ్చర్యం అనిపించింది. మన భారతదేశంలో అత్యున్నతమైన పదవిలో ఉన్న వ్యక్తి మనసు చలించింది రాష్ట్రపతి గారికి. కానీ ఈ దుర్మార్గుడి సైకోనా కొడుకు మినిమం కామన్ సెన్స్ కూడా లేదు. ఆ జైల్లో ఉన్న అధికారులకి మినిమం స్పందన కూడా లేదు. ఈరోజు భారతదేశం అంతటా ఆంధ్ర వైపే చూస్తున్నారు ఈ సైకోనా కొడుకు చేస్తున్న న్యాయానికి సంఖ్యలు చట్టానికి కళ్ళు లేవు. ఈరోజు భారతదేశం అంతా ఆంధ్ర వైపే చూస్తున్నారు. నిన్న చూస్తే మన పక్క రాష్ట్రం తెలంగాణలో అక్కడ కూడా ఈ సైకోనా కొడుకు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. మెట్రో ఆ రోజు మెట్రో తీసుకొచ్చింది చంద్రబాబు గారు. మెట్రోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ బ్లాక్ డ్రెస్ చేసుకొని ట్రైన్ టికెట్ తీసుకొని మరి ట్రావెల్ చేస్తారు. ట్రైన్ టికెట్ తీసుకొని నిరసన తెలియడానికి వెళ్తే ఈ సైకో అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్కి వీళ్ళిద్దరికి మొలాకట్ ఉంది. వీళ్ళు అక్కడ చెప్పేసరికి అక్కడ అంతరాయం కలిగిన సాఫ్ట్వేర్ నిపుణులు ఎవరు కూడా భయపడలేదు. మేము టికెట్ తీసుకొని వచ్చాం, మేము స్టేషన్ డ్యామేజ్ చేయడానికి రాలేదు, ట్రైన్ డ్యామేజ్ చేయడానికి రాలేదు. ఆ రోజు చంద్రబాబు తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు మేము మీ అందరు కూడా ఇంత హ్యాపీగా ఈ లైఫ్ లో ఉన్నామంటే దానికి ముఖ్య కారకం ఆ రోజున కార్యాధ్యక్ష పరుడు నారా చంద్రబాబుకి సంఘీభావం తెలపడానికని నిన్న ఆదివారం అయితే అందరూ కూడా ట్రైన్లోని మొత్తం మోకముడిగా ప్రతి మెట్రో రైల్వే స్టేషన్ దగ్గర కూడా వీళ్ళంత పోలీసు బందోబస్తు పెట్టా పబ్లిక్ ఎవరు కూడా భయపడలేదు. మన రాష్ట్రం కాదు పక్క రాష్ట్రంలో, అలాగే పై దేశాల్లో కూడా చంద్రబాబు తీసుకున్న ఆ సంస్కరణల వల్ల ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మంచి లైఫ్ ఈరోజు ఉంటున్న మంచి ఉద్యోగాలు చేస్తారంటే ఆ రోజు మహానుభావుడు తీసుకున్న చంద్రబాబు తీసుకున్న ఆ సెలవుని అందరూ కూడా కొనియాడి ఈరోజు భారతదేశంలో అందరూ కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్కి నిరసన తెలియజేస్తూ అందరూ సంఘీభావం తెలుపుతున్నారు. దాంట్లోనే మా అనకాపల్లి నియోజకవర్గంలో కూడా ఈరోజు మా యువనాయకు నారా లోకేష్ గారి పిలుపు మేరకు చట్టానికి కళ్ళు న్యాయానికి సంఖ్యలు ఆ శ్లాగంతో ఈరోజు ఇక నిరసన తెలియజేస్తూ అలాగే ఈరోజు చూశారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలంటే మళ్ళా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలని పవన్ కళ్యాణ్ గారు కూడా సంఘీభావం తెలిపి ఈరోజు జనసేన శ్రేణులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు గారికి మద్దతు తెలుపుతారంటే వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు.